जय श्री जगदीश्वरी, जय श्री महेश्वरी। मी राजकुमारी चाला अदृष्टवंतुरालु। अवुनु बाबू, मा विद्याधरी गारु एंत विद्यावतियो अंत सुगुणवती, नित्यं इला वच्ची देविनी स्तोत्रं चेसी वेळ्तारु। संभळि संभळि, राजकुमार वच्चेस्तुन्नारु, संभळि संभळि संभळि। ఏమిటై అలాగే గారబడి చూస్తావు? సంబళి సంబళి అంటే? సంబళి అంటేనా అడ్డం లెమ్మని? అయితే నీవు కొంచెం సంభాళించుకుని మాట్లాడు. జై శ్రీ భువనేశ్వరి ఆజ్ఞ. ముఖమును దూచి భవిష్యమును చెప్పు చారణులం. మా వంటి వారికి మీ రాజ్యంలో ఇదే నా మర్యాద. మహానుభావ, తెలియక మా పట్ల ఏదైనా అపరాధం చేస్తే క్షమించమని వేడుకుంటున్నాను. శుభమస్తు సౌభాగ్యవతి, నిన్ను చూడగానే నీ భవిష్యము నాకు గోచరించినది. జయ శ్రీ మహాసరస్వతీ కటాక్షం. ఆ చంద్ర తారార్కము నిలిచే ఒక అద్భుత కథకు నీవు కథానాయకివి కాగలవు. జయ శ్రీ జగదీశ్వరి, జయ శ్రీ మహేశ్వరి. అది సరే కాని చూడు చిత్రిక, నీకు బాగా తెలిసే ఉండాలి. ఏమిటి ప్రభు? అమ్మాయి తనకి ఎటువంటి వరుడు కావాలనుకుంటుందో సూచనగానైనా చెప్పగలవా? ఉన్న మాట దాచకుండా చెప్తాను ప్రభు. అమ్మాయి గారు తన పెళ్లి విషయంలో బాధ్యతంతా మీకే విడిచిపెట్టేశారు. ప్రతి తండ్రి కోరుకునేది అదే, కాని చిక్కు కూడా అదే. ఇంకో విషయం చెప్పమని సెలవైతే? భయమెందుకు, చెప్పు. మరేం లేదు, అమ్మాయి గారిని చూసి చూడగానే మొన్న ఒక చారణుడు చక్కని జోస్యం చెప్పాడు. ఎవరు చెప్పాడు? అమ్మాయి గారు ప్రపంచమంతా మెచ్చుకునేటంత అద్భుత కథకు కథానాయికి అవుతుందట. మరి కథానాయకుడు అంటే అల్లుడు గారు చాలా గొప్పవారు కావాలిగా ప్రభు. అవును, నేను అలా కావాలని అనుకుంటూ ఉంటాను. చారణుల జోస్యం జరిగి తీరాలి, తప్పక జరిపిద్దాం. సరే. జయం జయం మహారాజా. రండి, సమయానికి వచ్చారు, కూర్చోండి. చిత్తగించారు ఈ శక. ఇప్పుడు ఆటలతో కాలక్షేపం కాదు. మా అమ్మాయికి విద్యాభ్యాసం అయిపోయింది, ఇక తగిన వరుణ్ణి అన్వేషించాలి. ఇంకా వేరే అన్వేషించాలా ప్రభు? మన ప్రమేయం లేకుండానే కీర్తికి కీర్తికి లోకమే జంట గెలిపేస్తుంది. చూచారు, బ్రహ్మా విష్ణు, రంభా ఉరోసి, గంగా యమున అని ప్రసిద్ధ కీర్తి జంటలు, అలాగే రాజు మంత్రి అని, అలాగే రాజకుమారి మంత్రి కుమారుడు అని కీర్తి జంటలు కావడం. అప్రాచుడా, ఏమిటి నీ ఛాందసం? నీవు నీ తెలివి, మంత్రి కొడుకు.